మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ని ఎన్నుకున్నారు తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ ఎల్పి సమావేశమైంది అయితే బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ ప్రతిపక్ష నేతగా తమ పక్ష నేతగా మాజీ సీఎం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అయితే బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది అయితే శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ పేరును సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కడియం శ్రీహరి దాన్ని బలపరిచారు శాసనసభా పక్షానికి సంబంధించిన మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్ కు అప్పగిస్తూ బీఆర్ఎస్ ఎల్పి ఏకగ్రీవ తీర్మానం చేసింది శాసనసభా పక్షం భేటీ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బస్సులో అసెంబ్లీకి వచ్చారు తొలుత గన్ పార్క్ వెళ్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు తిరిగి అసెంబ్లీకి వెళ్లారు తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను నియమించిన నిర్ణయించారు అయితే తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ ఎల్పి సమావేశమైంది బీఆర్ఎస్ ఎల్పి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ పేరును సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కడియం శ్రీహరి దాన్ని బలపరిచారు శాసనసభా పక్షానికి సంబంధించి మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్ కు అప్పగిస్తూ బీఆర్ఎస్ ఎల్పి ఏకగ్రీవ తీర్మానం చేసింది శాసనసభా పక్షం భేటీ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బస్సులో అసెంబ్లీకి వచ్చారు తొలుత గన్ పార్క్ కు వెళ్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు మళ్లీ తిరిగి అసెంబ్లీకి వెళ్లారు ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం టీవీ 9 స్క్రీన్ పై బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా గన్ పార్క్ దగ్గర మనకు కనిపిస్తున్నారు హరీష్ రావు తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు సో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు వీళ్ళందరూ కూడా తిరిగి అసెంబ్లీకి వెళ్లారు